ఇక్కడ శాండల్వుడ్లో అంతర పంటల గురించి మనం ఆలోచన చేస్తే కొంతమంది రైతులేమో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఆదాయం కావాలి, కొంతమంది రైతులకు 5-6 ఏళ్ళు అయినా పర్వాలే, ఇంకా కొంతమంది కార్పొరేట్ రైతులకైతే వాళ్ళకు పెద్ద షార్ట్లీ రావాల్సిన ఇన్కమ్ అనేది అవసరం ఉండదు. సో ఇమీడియట్గా ఆదాయం కావాలనుకునే రైతులు 10/10 మనము శాండల్వుడ్ పెట్టుకుంటే ఈ లోపల ఉన్న భూమిలో టమోటా కానీ మిరప కానీ అంతర పంటలుగా కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పెట్టుకునే అవకాశం ఉంది. సో అది కాకుండా కొంచెం పర్లేదులే ఇన్వెస్ట్మెంట్ నేను చేయగలను అనే వాళ్ళైతే మధ్యలో జామ పెట్టుకోవచ్చు, చీనా పెట్టుకోవచ్చు, శాండల్వుడ్ పెట్టుకోవచ్చు. బెస్ట్ ప్లాన్, నాకు తెలిసిన బెస్ట్ ప్లాన్ ఏంటంటే శాండల్వుడ్తో పాటు చీని చెట్లు, జామ చెట్లు పెట్టుకోగలిగితే 6 నెలల నుంచే మనకు ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎలాగనేది మనం ఆలోచన చేస్తే 16/20 మనము చీని చెట్లు పెట్టుకోగలిగితే, 16/20 చీని చెట్లు పెట్టుకోగలిగితే ఈ 20 మధ్యలో ఏదైతే స్థలం వస్తుందో, 10 అడుగులు అటు ఈ 10 అడుగులు ఇటు వస్తుందో ఆ లైన్లో మనం శాండల్వుడ్ పెట్టుకొని ఈ 10 అడుగుల మధ్యలో కూడా జామ చెట్లు పెట్టుకోగలిగితే ఈ యొక్క శాండల్వుడ్కు మనం సపోర్ట్ ఇచ్చినట్టయితే, సపోర్ట్ ప్లాంట్ ఇచ్చినట్టయితే ఒకటి. ఎప్పుడైతే తైవాన్ జామ అనేది సజెస్టబుల్, తైవాన్ జామ పెట్టినామంటే వితిన్ 6 మంత్స్ లోపల పెట్టిన 6 నెలల లోపల మనకు పళ్ళు అనేది 2-3 కిలోలు ఒక చెట్టు ఇస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా రైతుకు మనము పొలం పెట్టిన పంట పెట్టిన 6 నెలల నుంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో మనకు జామ అనేది జామలో మన శ్రీగంధం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ శ్రీగంధం అనే దానికి కూడా ఎండ బాగా అవసరము. జామను ఎప్పుడప్పుడు మనకు ఫ్రూట్స్ వస్తానే ఇమీడియట్గా ప్రూనింగ్ చేస్తాం కాబట్టి, కటింగ్ చేస్తాం కాబట్టి దీనికి ఎండ అనేది బాగుపడుతుంది. సో ఈ రకంగా చేసుకుని వచ్చే క్రమంలో 4th ఇయర్లో మనకు చీని క్రాప్ అనేది వస్తుంది. ఎక్కడైతే మనకు చీనీ చెట్లు పెరగడానికి జామ చెట్లు అడ్డం వస్తాయో ఆ జామ చెట్ల యొక్క కొమ్మలను కట్ చేసుకుంటూ అవసరమైతే ఆ చెట్టుని తీసేసుకుంటూ, అదేవిధంగా మన శాండల్వుడ్లో కూడా మనకు ఇబ్బంది అనుకునేటప్పటికీ దాన్ని కట్ చేసుకున్న వస్తే మన 4th ఇయర్ నుంచి చీనీ చెట్లు అనేది క్రాప్ వస్తాయి. ఈ చీనీ చెట్లు కూడా పెరిగే క్రమంలో ఈ శాండల్వుడ్ అనే దానికి అత్యంత ప్రీతిపాత్రమైన చెట్టు ఏదంటే సిట్రస్ వెరైటీస్. సిట్రస్ వెరైటీస్ ఏవేవి అంటే నిమ్మ కావచ్చు, మన చీనీ కావచ్చు, ఆరెంజ్ వెరైటీస్ అనేటివి చాలా దానికి ఇష్టమైనవి. సో ఎప్పుడైతే దాన్ని వేరు ఇమ్మీడియట్గా అటాచ్ అయిపోయి దాని యొక్క ఆహారాన్ని గ్రహించుకుంటుందో, దీనికి కావాల్సింది దానికి కావాల్సింది అది తయారు చేసుకోలేక, రెండింటికి దీనికి సప్లై చేయలేక ఆ చెట్టు అనేది చనిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనము చెట్టు పెట్టిన తర్వాత ఇది జామ చెట్టును దాటుకొని చీని చెట్టు దగ్గరికి ఆ ఏరు ఇక్కడికి వచ్చి అటాచ్ కావడానికి కనీసం 8 నుంచి 10 ఏళ్ళు పడుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఈ 10 ఏళ్ళు అయ్యేటప్పటికి మనకు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల క్రాపులు అంటే 12 క్రాపులు మనము చీనీలో తీసుకుంటాము. సో దానిలో వయసు 10 సంవత్సరాలు వస్తుంది, మన శాండల్వుడ్ వయసు కూడా 10 సంవత్సరాలు వస్తుంది. ఈ 10 సంవత్సరాలప్పటికి మొత్తం చీనీ చెట్లు అనేవి చచ్చిపోతాయి దాదాపుగా మన తోటలో ఉండేటివన్నీ. మళ్ళీ ఇంకా 2 ఏళ్ళకు మనకి ఏమీ ఆదాయం లేదనుకునేటప్పటికి ఈ చెట్టు ఏదైతే మనం పెట్టినామో శాండల్వుడ్ దీని మీద ఒక్కొక్క చెట్టు మీద 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో ఈ ఇన్కమ్లో ఎక్కడే కానీ మనకు ఇబ్బంది అనేది లేకుండా మన దగ్గర నీళ్లు ఒక రకంగా సఫిషియెంట్గా ఉంటే రైతుకు 4 ఎకరాలు పెట్టే బదులు 1 ఎకరాలో ఈ మిక్స్డ్ ప్లాంటేషన్ కింద ఈ 3 కలిపి పెట్టుకోగలిగితే 6 నెలల నుంచి దాదాపు 10 సంవత్సరాల వరకు నిరంతరంగా మనకు ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఇంకొక 1-2 సంవత్సరాలు లాగితే శాండల్వుడ్లో మనకు ఆదాయం వస్తుంది. ఈలోపు మనం గ్రహించాల్సింది ఏమంటే మళ్ళీ మనం ఆ తోటలోకి ఎంటర్ అయ్యే అంత పరిస్థితి అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. ఏ రకంగా అంటే ఎప్పుడైతే మనం శ్రీగంధం ఈ 4 సంవత్సరాలు నాటుతామో 4వ సంవత్సరం నుంచి అది ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూట్స్ అనేటివి వస్తాయి. ఆ ఫ్రూట్స్ రాలిపోయి మళ్ళీ ఆ ఫ్రూట్ నుంచి కొన్ని మొక్కలు అనేటివి మన పొలంలో మొలుస్తాయి. సో మొలిచిన తర్వాత దానిలో మనం తీసేయకుండా ఈ మొలిచిన పొలాన్ని మొలిచిన చెట్టును అట్లే వదిలేసినాము అంటే, మనం 1000 చెట్లు 1000 ప్లాంటేషన్ చేసినామంటే 10 ఏళ్ళ నాపతికి ఆ 1000/1000, 5000/6000, 8000 మన పొలంలో శాండల్వుడ్ ప్లాంట్స్ అనేటివి ఉంటాయి. దాని అంతటా అవే పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మనం సేద్యం చేయాలన్నా కానీ కుదరదు, సేద్యం చేయాల్సిన అవసరమూ ఉండదు. ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్గా మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. మనకు డబ్బులు కావాలి ఈ సంవత్సరం అనుకుంటే కొన్ని చెట్లు అమ్ముతాము, ఆ రకంగా డబ్బులు తీసుకొని మన అవసరాలు తీర్చుకుంటాము అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. సో వీలైనంత వరకు మనము నీకు 10 ఎకరాలు మాకు సైంటిస్టులు చెప్పింది ఏమంటే మీకు 10 ఎకరాల పొలం ఉంది నీళ్ళు వారేది, కనీసం 1/2 ఎకరా వేసుకో, అర్థమే 1/2 ఎకరా వేసుకో నీకు ధైర్యం లేనప్పుడు. లేదు నేను వేసుకుంటానా 2 ఎకరాలు వేసుకో, లేదు 4 ఎకరాలు వేసుకో నీ ఇష్టము. నీకు 2 ఎకరాల పొలం ఉందా కనీసం 20-30 సెంట్లో 100 చెట్లు వేసి పెట్టుకో అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేసినారు మాకు. కాబట్టి ఆ ప్రకారం నేను ఫాలో అవుతూ మన యొక్క
నాకు తెలిసిన రైతులకి, నన్ను ఫోన్లో కాంటాక్ట్ చేసిన రైతులకి నేను సజెషన్ చేస్తాను. నా ఫోన్ నంబర్, అడ్రస్, నా పేరు బయారెడ్డి, నేటివ్ ఆఫ్ పుట్టపర్తి, పుట్టపర్తిలో ఉంటాను నేను. నా ఫోన్ నంబర్ వచ్చి 9440016995. ఇదే రకంగా మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత భూమిలో మనము కంది వేసుకుంటాము. ఒక 4 కానీ 5 కానీ 6 కానీ చుట్టూ కానీ కంది వేసుకుంటాము. ఈ కంది వేసుకుంటే ఈ చెట్టు పెట్టిన తర్వాత సెట్ అయిపోయి అది పెరిగి ఏరు పెరిగి వచ్చేటప్పటికి అది ఇది ఎడేసిన తర్వాత గ్రోత్ పెరుగుతుంది. అది కూడా ప్రైమరీ హోస్ట్ కిందకి వస్తుంది. ఇంకా సెకండరీ హోస్ట్ అనేటప్పటికీ పెద్ద చెట్టు ఏదైనా దానికి ఆధారం కావాలి. పెద్ద చెట్టు అనేప్పటికీ కొంతమంది చీనీ చెట్లు పెడుతున్నారు, కొంతమంది మామిడి చెట్లు పెడుతున్నారు, కొంతమంది మలబారు వేప పెడుతున్నారు. ఎవరు మలబారు వేప పెడతారు అంటే కార్పొరేట్ వ్యవసాయం చేసే వాళ్ళు. వాళ్ళకు భూమి మీద ఆదాయం అవసరం లేదనుకునే వాళ్ళు మలబారు వేప పెట్టేసి వదిలేస్తున్నారు. మామూలుగా మన రాయలసీమలో వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంది. మరి ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తాగే కూడా నీళ్ళు ఉండవు మనకి. అటువంటి పరిస్థితుల్లో మరి ఎలా శ్రీగంధాన్ని ఎకరాలు ఎకరాలు పెడితే ఎలా మెయింటైన్ చేయాలా అనేది కూడా డౌట్ ఉంటుంది రైతులకి. మరీ ముఖ్యంగా మన చీనా చెట్లకు, మామిడి చెట్లకు, నిమ్మ చెట్లకు, ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్కు కావాల్సినంత, ద్రాక్షకి కావాల్సినంత నీళ్ళు దీనికి అవసరం లేదు. ఎన్ని నీళ్లు కావాలంటే మీ దగ్గర మాకు సైంటిస్టులు చెప్పిన ప్రకారం మీ బోర్లో 1 ఇంచి నీళ్ళు వస్తాయి అనుకుంటే మీరు 10 ఏకర్స్ శ్రీగంధం సాగు చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. ఏ రకంగా అంటే దానికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు. ఒక్కొక్క తడి గంట ప్రకారము 3 రోజులకు 4 రోజులకు ఒకసారి మన పొలాన్ని బట్టి ఇవ్వచ్చు. మరి దీనికి సంబంధించి ఏ నేలలు సూట్ అవుతాయి అనేది కూడా మనకు డౌట్ ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర నేలలు దీనికి 100% బాగా ఉంటాయి. తువ్వ నేలలు కూడా పెట్టుకోవచ్చు, కానీ బ్లాక్ కాటన్ సాయిలు దీనికి సూట్ కాదు. ఎప్పుడైతే వర్షం పడ్డ తర్వాత నీళ్లు క్షణాలపై నింకిపోతాయో అటువంటి భూములు 100% సూట్ అవుతాయి. మరి ముఖ్యంగా ఈ చౌడు నేల అనేది అస్సలు సూట్ కాదు. అదొకటి మనకు పెట్టద్దు అని చెప్పేది. ఈవెన్ బ్లాక్ సాయిల్లో కూడా నీళ్లు బాగా ఇంకే బ్లాక్ సాయిల్ అయితే, ఇసుక రేణువులు ఉన్న బ్లాక్ సాయిల్ అయితే సూట్ అవుతుందని ముఖ్యంగా సైంటిస్ట్ చెప్పారు.